మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృత్త పరిధి మరియు వైశాల్యం అనగా సర్కంఫరెన్స్ అండ్ ఏరియా ఆఫ్ అ సర్కిల్ గురించి తెలుసుకుందాం ఒక తలంపై ఒక తలంలో ఉన్న ఒక స్థిర బిందువు నుండి ఒక నిశ్చిత దూరంలో ఉన్న బిందువుల సమూహాన్ని వృత్తం అంటారని మీకు తెలుసు దీని వైశాల్యం ఘాతం ెండవుతుంది ఈ వైశాల్యం యొక్క సూత్రం మనకి ఎలా లభించిందని మీరెప్పుడైనా ఆలోచించారా రండి దీన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ ఆర్ వ్యాసార్థంగా గల ఒక వృత్తం ఉంది ఈ ఆర్ వ్యాసార్ధంగల వృత్తాన్ని ఆర్ ఒకటి ఆర్ రెండు మూడు మొదలైన వ్యాసార్థాలు గల అంతర వృత్తాలు అనగా ఇన్నర్ సర్కిల్స్తో నింపితే మనకి ఇది ఈ విధంగా కనిపిస్తుంది రండి మనం ఇది కాకుండా మరొక వృత్తాన్ని తీసుకుందాం మనం ఈ వృత్తాన్ని ఏదైనా ఒక భాగంపై నుండి కత్తిరించి దీన్ని ఇలా నిలువుగా చేస్తే మనకి ఒక నిలువురేఖ అనగా స్ట్రెయిట్ లైన్ లభిస్తుంది ఇది వృత్తం యొక్క పరిధి అనగా చుట్టుకొలత అవుతుంది ఇప్పుడు మనం ఈ వృత్తాల సమూహాలను ఇక్కడ నుండి కత్తిరించి ఇలా నిలువుగా చేస్తే ఇది మనకి ఈ విధంగా కనిపిస్తుంది బాహ్య వృత్తం ఈ ఆకృతి యొక్క భూమి అవుతుంది అని మీరు చూడవచ్చు మరియు ఇతర అంతర వృత్తాలు కూడా వరుసగా ఒకదానిపై ఒకటి ఉన్నాయి ఈ ఆకృతి భూమి యొక్క పొడవు ఎంత ఉంటుందో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు దీని పొడవు రెండు పై ఆర్ అవుతుంది ఎందుకంటే ఇది బాహ్య వృత్తంతో ఏర్పడిన రేఖ ఇది ఈ వృత్తం యొక్క పరిధి అనగా చుట్టుకొలత అవుతుంది కాని పరిధి విలువ పై ఆర్ ఎలా లభిస్తుందో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు మనకి తెలుసు వృత్త పరిధి దాని వ్యాసంతో ఒక స్థిర నిష్పత్తి అనగా కాన్స్టంట్ రేషియోలో ఉంటుందని దీన్ని మనం పైతో సూచిస్తాం మరియు దీన్ని పరిష్కరిస్తే మనకి వృత్త పరిధి లభిస్తుంది మరియు ఈ ఆకృతి యొక్క ఎత్తు బాహ్యవృత్తం యొక్క వ్యాసార్థం తప్ప మరేదీ లేదు దీనిని మనం ఆర్తో సూచిస్తాము ఈ ఆకృతిని సరిగ్గా గమనించి ఇదొక త్రిభుజాకార ఆకృతిలా ఉందని మనం చెప్పవచ్చు ఈ త్రిభుజాకార ఆకృతి యొక్క వైశాల్యం ఎలా కనుగొనాలో మీరు చెప్పగలరా సెభాష్ ఎందుకంటే మనకి తెలుసు త్రిభుజం యొక్క వైశాల్యం ఒకటి బై రెండు ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అవుతుందని కాబట్టి వైశాల్యం సూత్రంలో ఈ త్రిభుజం యొక్క భూమి మరియు ఎత్తుల విలువలు ప్రతిక్షేపించి సాధిస్తే మనకి త్రిభుజం యొక్క వైశాల్యం పై ఘాతం రెండు లభిస్తుంది ఇది వృత్తం యొక్క వైశాల్యానికి సమానమవుతుంది ఇప్పుడు వృత్తం యొక్క వైశాల్యం పై ఘాతం రెండు ఎలా లభించిందో మీకర్ధమయ్యే ఉంటుంది మీరు మీ చుట్టూ ఉన్న ఈ వృత్తాకార వస్తువుల చిత్రాలను గీసి వాటి వైశాల్యం కనుగొనగలరా మనం ఈ వస్తువులను కాగితంపై ట్రేస్ చేస్తే మనం వీటి వైశాల్యాలను సులభంగా గుర్తించగలం ఈ వీడియోలో ఈరోజు మనం వృత్త పరిధి మరియు వైశాల్యం యొక్క అధ్యయనం చేశాము తదుపరి వీడియోలో మనం దీని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం